ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. బ్రో శరణ మాతాజీ బ్రో లక్ష్మణ స్వామికి తలతును శ్రీ గణనాథుని తలతును గురు బ్రహ్మ విష్ణు వృద్ధుల నెల్ల తలతును శ్రీ జగదాంబని తలతును ఏ తీరు ఋషుల నెల్ల కలసి భజింతో చెంచు లక్ష్మి చిందు యక్షగణం ఈ చెంచు లక్ష్మి ఘటము వినిపిస్తున్నాం. మొదటి భాగం మరి వినిపించేవారు పులింటి లచ్చరామ గారు, పులింటి మురళి, పులింటి సాగర్, పులింటి యొక్క భూమన్న, పులింటి వెంకటి, పులింటి నీలమ్మ, పులింటి మొగులమ్మ, పులింటి ప్రమీల, పులింటి సులోచన వీరిచే ప్రదర్శించబడినది చెంచు లక్ష్మి ఘటం వినిపిస్తున్నాం. ఇది మొదటి భాగం. అమ్మా చెల్లెటంతా అమ్మా నా నిజరమ్మైన లక్ష్మి తెరుసని అనబడను. అది లక్ష్మీదేవి అంటారా? అవును. సరే అమ్మా, సభముఖానికి ఎందుకు వచ్చారో ఏర్పరించండి. చెప్పేదా వినవమ్మా, వచ్చలి నీకు చెప్పేదా వినవమ్మా, చెప్పేదా వినవమ్మా, ఒప్పుల టూపరు ముప్పదిలో బట్టం ఇప్పుడ నిచ్చేదా ఇప్పుడే ఇప్పుడే అమ్మా. లక్ష్మి దొరసాని నా యొక్క భర్త అయిన నరసింహస్వామి నారాయణమూర్తి నగరము వెరుడాద్రి అనబడును. సరే అమ్మా, ఇప్పుడు మరి సభముఖానికి వచ్చి ఎక్కడ వెళ్తున్నారు? అంతపురం వెళ్తున్నాను. సరే వెళ్ళండి. పూరెమ్మా చను దెంచుదామా, పురము చేరాడా, పూరెమ్మా చను దెంచుదామా, ఇప్పుడైనా కానీ
ఆది లక్ష్మీదేవి వచ్చాది, గృహానికి వెళ్ళాది. ఇప్పుడైనా కానీ రాజు వచ్చే సమయం ఉన్నది. సరే స్వామి శ్రీ నరసింహుడ వినన. హిరణ్యకశ్యపుడు హిరణ్యకశ్యపుడు వారైన పుట్టిన తర్వాత అప్పుడు వాళ్ళు బ్రహ్మను కూర్చి తపస్సు చేశారు. ఎవరు? హిరణ్యకశ్యపుడు. అప్పుడు బ్రహ్మను కూర్చి తపస్సు తర్వాత ఆ యొక్క బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, హిరణ్యక్ష నీకేమి వరము కావాలో కోరుకోమని చెప్పారు. ఎవరు? బ్రహ్మదేవుడు. స్వామి నాకు చావు లేని వరము కావాలని చెప్పి అన్నాడు. అనగానే ఎవరు? హిరణ్యకశ్యపుడు. తనస్తు అని చెప్పి బ్రహ్మదేవుడు అన్నాడు. అనగానే ఈ తక్షణమున గొడ్డలతో కానీ తర్మలతో కానీ ఎవరితోటి మాత్రమునకు చావు లేదు అని ఆ హిరణ్యకశ్యపుడు యొక్క నగరానికి వచ్చి దేవతలను అసురులను వీరందరినీ మాత్రం ఎందులో బాధ పెట్టాడు. బాధ పెట్టగా ఆ తక్షణమున ఈ యొక్క భూదేవత 80 లక్షల జీవజంతువులే కాకుండా ప్రతి ఒక్కరూ నా వద్దకు మొరకు వచ్చారు. స్వామి ఏ శ్రీమావిష్ణా, మరి హిరణ్యకశ్యపుడు హిరణ్యక్షుడు వాళ్ళు పుట్టారంటే రక్తపు వాన కురిశాడు. మరి ఎంతో భయంకరంగా ఉన్నాడు అయ్యా, వారికి చావే లేదట, మరి వాడే ప్రపంచమున దేవుడట అని చెప్పి వాళ్ళంతా నా వద్దకు మొరకు వచ్చారు. తక్షణమున వాణి ఇంటి లోపల భక్త ప్రహ్లాదుని పుట్టించి తండ్రి కొడుకును ఒక వాదోపవాదు పెట్టి వాణి ఇంటి స్తంభంలో ఉక్కు స్తంభం మూడా ఉద్భవించదు. తర్వాత వాని ఇంట్లో కొన్ని సంవత్సరములు పుట్టి పెరిగాను. అప్పుడైనా కానీ భక్త ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు వరే దేవుడు ఎక్కడ ఉన్నారని చెప్పి తాను మాత్రం ఎన్నో పలు బాధలు పెట్టాడు. పెట్టగానే ఎవరిని? ప్రహ్లాదుని. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని ప్రహ్లాదుడు. వరే హిరణ్యకశ్యప అని చెప్పి అనురా అని హిరణ్యకశ్యపుడు తండ్రి కొడుకులకు ఇలా వాదు పెట్టాను. వానిది ఒక మతం, వీనిది ఒక మతం. ఆ ప్రకారంగా వానికి వాదు పెట్టి ఇదిగో ఉక్కు స్తంభంలో ఉన్నాడు తండ్రి అని చెప్పి ప్రహ్లాదుడు అన్నాడు. అనగా గదను చే యొక్క ఉక్కు స్తంభమును కొట్టగానే
అందులో నుంచి వెళ్ళి వాడిని హిరణ్యకశిపుని చేరి ఇక్కడ వచ్చాను. ఓరి వినరో రివో ద్వారా పాదా అలా చీరాను. హిరణ్యక్షుడు అంటే వారి తమ్ముడు, వారి తమ్ముడు హిరణ్యక్షుడు. నల్లమట్టి గురించి వెళ్ళాడు, నల్లమట్టి ఎందులకు అవసరము, నీలావతి అన్నాడు. ఓయి మరది, నేను గర్భిణితో ఉన్నాను, నాకు కాస్త నల్లమట్టి తింటాను. ఓయి మరది తీసుకురా అని చెప్పి హిరణ్యక్షుడితో చెప్పాను. చెప్పగానే సరే అదనమ్మ, తక్షణం వెళ్తాను, వెళ్ళి ఆ యొక్క మట్టి తీసుకువస్తానని చెప్పి ఒక తూర్పు పడమట ఉత్తర దక్షిణ నాలుగు దిశలు తిరిగాడు. కానీ భూమి ఏడు రంగులకు పడుతున్నాడు. అయ్యో మా అదనమ్మ నీలావతి, మరి మట్టిదమ్మని చెప్పాడు, మరి ఇక్కడ చూద్దామంటే ఏడు రంగులకు పడుతున్నాడు భూమి. అలా కాదు, ఈ భూమినే చేప చుట్టినట్టు చుట్టి మా అదనమ్మ ముందు పారవేస్తానని చెప్పి ఆ హిరణ్యక్షుడు ఆ యొక్క భూమిని చేప చుట్టినట్టు చూడుతున్నాడు. చూడగా ఈ భూమి పైన 84 లక్షల జీవజంతువులు ఉన్నాయి, మానవులు మరి ఎందరో మట్టిలో కలిసిపోతున్నారు. ఆ సమయమున అప్పుడైనా ఈ భూదేవత, శ్రీమావిష్ణ ఇదేమి ఘోరము, ఒళ్ళో హిరణ్యకశ్యపుని తమ్ముడు హిరణ్యక్షుడట, మరి తాను వచ్చి భూదేవుని శాపచుట్టినట్టు చుడుతున్నాడు, ఇది ఏందో ఏందయ్యా అని చెప్పి వచ్చా. అందుకే అప్పుడైనా శూకరం అనగా ఏమిటి, పంది. పంది అవతారం ఎత్తి ఆ యొక్క ఈ పృథ్వీని అనగా భూమిని నా కూరల మీద ఆపి ఆ హిరణ్యక్షుడు మాత్రం చల్ల చీర వేశాడు. ఆ కోపము, హిరణ్యక్షుని అలా చంపాను, హిరణ్యకశ్యపుని ఇలా చంపాను, అందుకనే తక్షణం ఈ సభకు వచ్చాను. శత్రులను సంహారము చేసే వారము, నా పేరు నరసింహస్వామి నారాయణమూర్తిది. కానీ ఇది ఏమిటి సింహ తలాటము, ఇది నరవతారము. ఈ నరవతారానికి ఎప్పుడైనా సింహం తలాటం ఉన్నది కదా, అడవి ఆరణ్యము పోవాలన్నకు నాకు ఆప్రేక్షణ కలదు. అందుకని ఆదిలక్ష్మీదేవి ఇక్కడ పిలవపు చేయండి, ఆమెతో మూడో యాజ్ఞ తీసుకొని అడవి ఆరణ్యం వెళుతాను. నిజమా? నిజము విజయ. సరే వెళ్తున్నాం. మీ యాజ్ఞదేవిని పిలండి. అమ్మాయి స్వామి. సరే అమ్మా, మేము వచ్చిన కథ ఏమిటో, చాలా వేరుతన వచ్చావు. అమ్మా రాజు యజ్ఞ అయినది, మిమ్మల్ని సమముఖానికి రమ్మన్నాడు, వెళ్దాం పదండి. నిజమా? రాజేంద్ర సభపునే రమణి రూపై వస్తు నరసింహ.
దేవతలము. అవును, దేవతలకు ఏమి ఆలోచన ఉండాలంటే ఆ యొక్క భక్తులను ఎలా చూడాల, ఆ యొక్క భగవంతుడికి తెలుసు. కానీ ఈ యొక్క ఇటువంటి ఆలోచన ఉండద్దు. మృగాలతో ఆడుకునాలని ఆ ప్రేక్షణ, సింహములతో ఆడుకునాలని ఆ ప్రేక్షణ, నాకు మూడో యజ్ఞ ఇవే ఇస్తే నేను అరణ్యం వెళ్తాను. నిజమా? మా తండ్రి సముద్రుడు మరసేనికి ఇచ్చాను. శివములు శార్దనములు అవన్నీ నేను చూసి అక్కడ నువ్వు భయపడుతున్నావు స్వామి, నువ్వు వెళ్ళద్దు. మా తండ్రి సముద్రుడు చిచ్చి నన్ను పడేసిను స్వామి. చేసేవాడను మీ యొక్క తండ్రి వచ్చి పాదాలు పట్టుకొని, స్వామి సృష్టికర్తవు దశావతార మూర్తివి అయ్యా, నీకు ఇవ్వకపోతే నేను ఎవరికి ఇస్తానయ్యా అని చెప్పి నా పాదాలు పట్టుకున్నాడు. అందుకే ఒక్కనాడ నన్ను ఒక చెంప దెబ్బ తీయలేదు, ఒక్కనాడ నిన్ను అమ్మా దూషించి ఒక మాట అనలేదు. నీకు బ్రహ్మదేవుడు రాతపలం మంచిగా రాయలేదు, నా తండ్రి విచ్చేదే కాదంటున్నావు ఎందులకు? చూడండి నా భర్తడు చాలా చూడదంటూ వస్తున్నాడు. కానీ ఇటువంటి మాటలు తెలిసిన వాడికి మా తండ్రి ఇచ్చి నన్ను ఇంత పడ చేయకూడదు కదా. నిజమా? ఏమి సైదు ప్రాణనాథ దేవాది దేవతలము సూర్యము పదిటిల దేవతలను ఎలా చూడాలని ఇది ఆలోచన ఉండాలి అని ఇటువంటి నీచ బుద్ధులు ఉండద్దు స్వామి. సూర్య 30 కోట్ల దేవతలకు అధిపతిని. అవును, ఆ దేవేంద్రుడు సూర్య 30 కోట్ల దేవతలకు ఎలా దేవుడు, మరి సృష్టికర్తకు దశావతార మూర్తివి. నీకు తెలియనిది ఏముంది స్వామి, నీవు ఎలా వెళ్తామంటున్నావా? అవును, శ్రీలక్ష్మి నీకేమి చింత. మాతవేని ఓ శ్రీ లక్ష్మీ కమలాతే లోక మాతవేని అరుణి కరుణేము అంబే
నేను శీఘ్రమే వెళ్ళి వస్తాను, మృగాలను సంహరించి వస్తాను, వేట మార్గం వెళ్ళి వస్తాను. నాకు మూడో యజ్ఞ గడివి. నిజమా? అవును. దండాటరవిలో మీరు దండాటరవిలో చరించడబూడినారు. చెంచు లక్ష్మి, కొండలు బీలములు చూసి మీరు భయపడుతున్నారు, వద్దు స్వామి. ఇంతవరదాకా మొదటి భాగం ఆదిలక్ష్మి రావడం, నరసింహస్వామి వచ్చి ఆదిలక్ష్మీదేవితో మూడో యాజ్ఞ గైకొనటం, అడవి ఆరణ్యము వెళ్ళాలని ఆదిలక్ష్మీదేవితో వాదం చెప్పడం ఇంతవరదాకా జరిగాదు. మొదటి భాగం ఆదిలక్ష్మి రావడం జరిగింది, తర్వాత నరసింహస్వామి కూడా రావడం జరిగాదు. ఆదిలక్ష్మీదేవితో అడవి ఆరణ్యము పోవాలనని ఆదిలక్ష్మీదేవితో వాదము జరిగాదు. మరి మొదటి భాగం ఇంతవరదాకా జరిగాదు. చేసిన వారు పులింటి లచ్చరాం బృందముచే, మరి పులింటి మురళి, పులింటి సాగర్, పులింటి భూమన్న, పులింటి వెంకటి, పులింటి సాయిలు వీరిచే ఈ చిందు భాగవతం చెంచులక్ష్మి ఇంతదాకా వినిపించాం. ఇంకా ఐదు భాగాలు ఉన్నాం. ఇది మొదటి భాగము సంపూర్ణం. మంగళమైతే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే, శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే, సమస్త అరిష్టాంతక నమస్తే పరమేశ్వర సమస్త, సమస్తారిష్టాంతక నమస్తే పరమేశ్వర. మంగళమైతే శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే, మహాదేవ పరమేశ్వర మంగళమైతే, శ్రీ మహాదేవ రాజేశ్వర మంగళమైతే, మహాదేవ రాజేశ్వర మంగళమైతే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.